Hey bro, bro. Mend up. Attitude wala. స్క్రీన్ చెప్పరా అంత ఫాస్ట్ గా ఎందుకులే ఇంకా ఆర్డర్ అడేసిన అదే మ్యాజిక్ ప్లీజ్ కనెక్ట్ చేయండి వాయిస్ వస్తుందిరా అదేంటది ఇది పౌచ్ తీసేలే పౌచ్ తీసేలే ఆంటీ దానికి కూడా అలాగే అయింది నీ ఫోన్ లో చూడరా సౌండ్ వస్తుందా వాయిస్ వస్తుందా హలో మైక్ చెక్ హలో 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 ప్రైజ్ ది లార్డ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ హాయ్ హాయ్ ప్రైజ్ ది లార్డ్ ఓకే ఈరోజు మీరు అందరు ఇక్కడ ఎందుకున్నారో మీకు తెలుసా ఎందుకు డ్రాయింగ్ కాంపిటీషన్ ఎవరి మెమరీ మీద జరుగుతుందో తెలుసా మీకు మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్న కాంపిటీషన్ ఒకరు స్పాన్సర్ చేస్తున్నారు
ఒకళ్ళ పేరు మీద మనం ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకుంటున్నాం ఈరోజు. ఎవరి పేరు మీద ఏమైనా ఐడియా ఉందా? ఇంకా చనిపోలేదురా నేను. ఓకే, ఈరోజు మనం డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకుంటున్నాము శామ్యూల్ వాళ్ళ నానమ్మ తాతయ్య పేరు మీద. శామ్యూల్ వాళ్ళ నానమ్మ లేట్ మిస్టర్ జీ డేవిడ్ అండ్ మిస్సెస్ చిట్టమ్మ పేరు మీద మనం ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకుంటున్నాము. బిఫోర్ వి బిగిన్ లెట్స్ స్టార్ట్ విత్ ద ఓపెనింగ్ ప్రేయర్. ఐ రిక్వెస్ట్ ఆ ప్రెసిడెంట్ మేరీ సోనా ప్రియాంక టు ఆఫర్ ద ఓపెనింగ్ ప్రేయర్. ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం అంటే అందరూ కళ్ళు మూసుకోవాలి కదా. దయగల ప్రభా తండ్రి, స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభా. తండ్రి గతించిన కాలం నుండి ప్రభా ఈ క్షణం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన రీతిని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి మరి ఈరోజు ప్రభా మరి మేము బేత్నీ యూత్ అసోసియేషన్ కండక్ట్ చేయబోయే తండ్రి ఈ ఈవెంట్స్లో తండ్రి ఇది మొదటి ఈవెంట్ ప్రభా. తండ్రి మరి ఈరోజు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ని తండ్రి మరి శామ్యూల్ అన్న వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని డేవిడ్ రాజు అంకుల్ని మరి చిట్టమ్మ ఆంటీని బట్ వారిని జ్ఞాపకార్థంలో ప్రవ్వా మరి కండక్ట్ చేసుకోబోతున్నాం ప్రవ్వా. తండ్రి మరి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ అంతా చక్కగా మంచిగా జరుగుటకు మీ సహాయం దయచేయండి ప్రవ్వా. తండ్రి ప్రోగ్రామ్ ఆది నుండి అంతం వరకు మీరు మాకు తోడుగా ఉండి మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరిలో మీరుండి ప్రవ్వా మంచిగా తండ్రి వారి టాలెంట్ని వారు మంచిగా చూపించటకు మీ సహాయం దయచేయండి ప్రవ్వా. తండ్రి మరి నా చిన్నమ్మరు నాలుగించండి తండ్రి. ఏసునామంలో అడుగు అడుగుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సోనా. అసలు ఈరోజు మనం కండక్ట్ చేసుకున్న ఈవెంట్కి అంటే ప్రతి ఇయర్ మనకి క్రిస్మస్ టైంలో ఈవెంట్స్ జరుగుతాయి కదా. ప్రతి ఈవెంట్స్ మోన యాక్షన్స్ జరుగుతాయి, అంతాక్షరి జరుగుతుంది, సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరుగుతాయి, మనం ఆ గ్రౌండ్లో ఆడతాం. ఇయర్ ఏంటంటే ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క మెమరీ మీద జరుగుతుంది అన్నమాట. మన సంఘంలో ఆల్రెడీ అంటే ఎన్నో ఏళ్ళ క్రితం ఉన్న పెద్ద 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 మనుషులు లేకపోతే వాళ్ళని మనం గుర్తించుకుంటూ వాళ్ళ మెమరీ మీద మనం ప్రతి ఈవెంట్ని కూడా మేము అడిగాము. అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రతి ఈవెంట్ కూడా ఒక్కొక్కరి పేరు మీద అనమాట. మెయిన్ ఏంటంటే ఇలా ఈవెంట్స్ ఇలా మెమరీ ఒకళ్ళ మెమరీ మీద కండక్ట్ చేయడానికి మా వెనకాల మెయిన్ థాట్ ఏంటంటే మనందరికీ చాలామంది తెలుసు కానీ మన యొక్క ఓన్ రూట్స్ మనకు తెలియదు. మన అంటే మన టైంలో లేకపోతే చాలా టైమ్స్లో మన తాతల టైంలో లేకపోతే ఇంకా ముందు మన చర్చ్లోనే చాలా మంచి మంచి వర్క్స్ చేసి చాలా మంచి మంచిగా వాళ్ళ యొక్క యూనో ఎఫర్ట్ని పెట్టి వర్క్ చేసిన ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి కదా. సో అలా ఈరోజు మనం జీ డేవిడ్ రాజు అదేవిధంగా చిట్టమ్మ పరమానంద మంగిలు తెలుసు కదా మనందరికీ, శామ్యూల్ తెలుసు, శామ్యూల్ వాళ్ళ నానమ్మ. ఐ రిక్వెస్ట్ ఈ ఒకసారి మనం వాళ్ళందరి గురించి తెలుసుకుందాం ఈ టైంలో. అంటే వాళ్ళు మన కోసం ఎంత చేశారు. ఆ టైంలో చిట్టమ్మ గారు స్త్రీల సమాజంలో బాగా యాక్టివ్గా వర్క్ చేసేవాళ్ళు అంట. రెగ్యులర్గా ప్యానెల్లో కూడా ఉండేవాళ్ళు అంట, వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసేవాళ్ళు అంట. సో ఇంకా క్లియర్గా ఇంకా డీటెయిల్డ్గా మనం చిట్టమ్మ గారి కొడుకు పరమానంద అంకిల్ ద్వారా తెలుసుకుందాం. ఐ రిక్వెస్ట్ అంకిల్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ జీ డేవిడ్ రాజు అండ్ మిస్సెస్ చిట్టమ్మ. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మరి పెద్దలందరికీ సండే స్కూల్ స్టూడెంట్స్కి నా యొక్క బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మరి బేత్నీ చర్చ్ 2021 మరి క్రిస్మస్ సందర్భంగా మరి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్కి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ దేవుని పేరిట నా యొక్క మరి బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మరి పేరెంట్స్ పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమంకి మీ పిల్లల్ని పంపినందుకు వారికి కూడా దేవుని పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా అండి. మరి మా నాన్నగారు క్రీస్తుశేషులు గాలికి డేవిడ్ రాజు గారు ఇక్కడ భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్మెన్ చేశారు. మరి మా అమ్మగారు హౌస్ మేడే శ్రీమతి క్రీస్తుశేషులు గాలికి చిట్టమ్మ గారు. ఆమె మరి సరళా మేడం గారు ప్రెసిడెంట్ స్త్రీల సమాజ ప్రెసిడెంట్ చేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఆమె చేశారు. అలాగే శాంతి కుమార్ టీచర్ గారు అని శాంతి సౌద బిల్డింగ్ మరి ఉండేవారు అక్కడ. ఆ యొక్క కూడా
శ్రీల సమాజ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు అందులో కూడా వైస్ ప్రెసిడెంట్ చేశారు అమ్మ, అలాగే వ్యాజ్మన్ టీచర్ గారు ప్రెసిడెంట్ చేసినప్పుడు. అలాగే శ్రీల సమాజంకి మా అమ్మగారు చాలా బ్యాతిని చర్చి నుంచి సర్వీస్ చేశారండి, అందుని బట్టి వందనాలు దేవుని పేరిట తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అంకుల్. ఓకే, మన కాంపిటీషన్ మనం స్టార్ట్ చేసుకుందాము. మీ అందరికీ టాపిక్స్ తెలుసా ఈరోజు మనం దేని మీద డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము? ఏం టాపిక్స్ ఏంటి? ఆన్లైన్ చర్చ్, ఇంకా ప్రేజ్ అండ్ వర్షిప్, ఇంకా ఫ్యామిలీ ప్రేయర్, ఇంకా క్రైస్ట్ బర్త్ కాదు, మేంజర్ సీన్, పాకలో యేసుక్రీస్తు జననం, క్రైస్ట్ బర్త్, కానాను వివాహం. మీకు అర్థమవుతుంది కదా, ఈ కాన్సెప్ట్స్ని మీరు డిపిక్ట్ చేస్తూ జస్ట్ మీ ఇమాజినేషన్తో మీరు డ్రా చేయాలి. ఈరోజు ఈ కాంపిటీషన్కి మనకి జడ్జెస్ కింద మా ప్రెసిడెంట్ మేరీ సోనా ప్రియాంక ఉంటుంది. ఈ కాంపిటీషన్కి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మనకి ఈ వీక్లో రెగ్యులర్గా అన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి. నేను ఈరోజు ఇప్పుడు ఈ లింక్ని షేర్ చేసినప్పుడు కింద హ్యాష్ట్యాగ్ బ్యాతనీలో సందడి, క్రిస్మస్ సందడి అని పెట్టా. అంటే ఈరోజు నుండి మన బ్యాతనీలో సందడి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఈరోజు నుంచి ఫస్ట్ వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ ఉంది మనకి. ఈ నెక్స్ట్ వీక్ అన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి. ఎస్సే రైటింగ్ ఉంది, ఎలక్యూషన్ ఉంది, మోనాక్షన్ ఉంది, అంతాక్షరి ఉంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ ఉంది, చెస్ ఉంది, ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఫ్యాన్సీ డ్రెస్ ఉంది. ఓకే ఓకే, ఇంకా మనకి మళ్ళా ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి 25th, 26th అంటే మన క్రిస్మసెస్ ఉన్నాయి, యూత్ క్రిస్మస్ ఉంది, సండే స్కూల్ క్రిస్మస్ ఉంది, స్త్రీల క్రిస్మస్ ఉంది, ఇంకా కొంచెం ముందుకెళ్తే లవ్ ఫీస్ట్ ఉంది, క్యాంప్ ఫైర్ ఉంటుంది, న్యూ ఇయర్ సర్వీస్ ఉంటాయి. ఇంక ఈ రోజు నుండి మన బ్యాత్నీపేటలో ఒక సందడి స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి మనం కనెక్ట్ చేసే ఈవెంట్స్ అన్నింటిలో. లింక్ లేట్ చేయొద్దు. ఈరోజు ఒకసారి నేను మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను టాపిక్స్ ఏంటో. మీకు వన్ అండ్ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నా వినండి. ఒక 1.5 అవర్ మీకు టైం ఇవ్వబడుతుంది. ఆ 1.5 అవర్లో 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్స్లో మీరు ఒక టాపిక్ చూస్ చేసుకొని ఆ టాపిక్ ప్రకారం మీరు డ్రాయింగ్ వేయాలి. మేము పేపర్స్ ఇస్తాం మీకు, ఆ పేపర్స్ మీద మీరు మీ ఓన్ మెటీరియల్తో, మీ ఓన్ స్టేషనరీతో మీరు బొమ్మలు వేయండి. ఒకసారి టాపిక్స్ నేను మళ్ళీ చదువుతున్నా. ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన, ఒక ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నట్టు మీరు వేయొచ్చు. ఇంకా ప్రేజ్ అండ్ వర్షిప్, స్థుతి ఆరాధన, ఒక 4 చిన్నపిల్లలు కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు, పాటలు పాడుతూ కానీ ప్రీచ్ చేస్తూ కానీ ఏదో ఒక విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు. నెక్స్ట్ పారబుల్స్ ఆఫ్ జీసస్, యేసు చెప్పిన ఉపమానాలు. మీ అందరికీ పారబుల్స్ ఆఫ్ జీసస్ తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు, అలాంటి పారబుల్స్ని మీరు చూపిస్తున్నట్టు. యేసుక్రీస్తు తండ్రి మళ్ళీ అంగీకరిస్తాడు కదా తప్పిపోయిన కుమారుడిని. అలా సీన్స్ పారబుల్స్ ఆఫ్ జీసస్ చాలా ఉన్నాయి కదా, చాలా పారబుల్స్ ఉన్నాయి కదా, అలా పారబుల్స్ని మీరు ఏమన్నా చూపిస్తున్నట్టు. నెక్స్ట్ టైం ఆన్లైన్ చర్చ్, మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇలాగ మళ్ళా ఓ అంత కామ్ అయింది కాబట్టి మనకి చర్చ్ ఓపెన్ అయింది. దానికి ముందు అంతా కూడా మనం ఒక స్టేజ్ ఒక 6 మంత్స్ వరకు మనకి ఓన్లీ ఇదే జరిగింది, ఆన్లైన్ చర్చ్ జరిగింది. మీరు అందరూ చూసి ఉంటారు ఆ ఆన్లైన్ చర్చ్ని, ఒక ఫ్యామిలీ వీక్షిస్తున్నట్టు, ఆన్లైన్ చర్చ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు, అలా మీ ఓన్ ఇమాజినేషన్తో మీరు డ్రా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మేంజర్, పాకలో యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు పుడుతున్నట్టు, అటు ఇటు షెపర్డ్స్ అలా అందరూ ఉన్నట్టు. అట్ లాస్ట్ కానాన్లో వివాహం, ఆ స్టోరీ మనకు తెలుసు కదా, కానాన్ వెడ్డింగ్లో జరిగిన స్టోరీ, ఆ స్టోరీని డిపిక్ చేస్తున్నట్టు. మొత్తం ఈ 6 టాపిక్స్ మీద ఒక 1.5 అవర్. మేము యాక్చువల్లీ కేటగిరీస్ ఏం తీయలేదు కాంపిటీషన్కి, పార్టిసిపెంట్స్ బట్టి మేము కేటగిరీస్ తీద్దాం అనుకుంటున్నాము. సో మీరు డ్రాయింగ్ చేసేసిన తర్వాత అండ్ రిజల్ట్స్ అన్నీ కూడా 29th యూత్ క్రిస్మస్ రోజు మీకు తెలుస్తాయి, అప్పుడే మీ కేటగిరీస్ కూడా ఏంటో చెప్తాం. సో ఇప్పుడు టైం 3:57 అయింది, ఒక 3 మినిట్స్లో మీకు పేపర్స్ అన్నీ కూడా ఇచ్చేయబడతాయి, మీ ప్లేసెస్ కూడా అరేంజ్ చేయబడతాయి 4 నుంచి 5:30 వరకు. ఇంకా ముందు అయిపోతే మీరు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. సో 1.5 అవర్ 4 నుంచి 5:30 వరకు జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ చేసుకున్న ముందు ఒక చిన్న కీర్తన మనం పాడుకుందాము. ఒక కీర్తన పాడుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. చిన్న కీర్తన పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 41.
ఓ సద్భక్తులారా, ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి యుత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేల స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్య మాయే నర రూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి యుత్సాహముతో. బెంచ్కి వచ్చి 3 మెంబర్స్ కూర్చునేలాగా అరేంజ్ అవ్వండి. ఈ ఇటు సైడ్ ఈ వింగ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, ఈ వింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. బెంచ్కి వచ్చి 3 మెంబర్స్ మరీ అంత అనుకోద్దు, ముందుకు రండి, ముందుకు రండి. బెంచ్ 2 ఓకే, బెంచ్కి 2 మెంబర్స్ కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి, మంచిగా మీరు రాసుకోవచ్చు. బ్లెస్ ఇటు ఇటు ఇటే రండి, బ్లెస్ ఇటు ఇటు వాడుకోండి, ఇది ఫ్రీ ఉంది కదా. బెంచ్కి వచ్చి ఇద్దరు కూర్చున్నారా, పార్టిసిపేట్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళందరూ ఇటు సైడ్ కూర్చోండి, పార్టిసిపేట్ చేయని వాళ్ళు. మీకు ఎవరికైనా కింద కూర్చోని తీసుకోవాలని కన్వీనియంట్గా ఉంటే అలా కూడా కూర్చోండి, మీ ఇష్టం. మీకు సపోర్ట్ బాగుంటుందంటే కింద కూడా కూర్చోవచ్చు, మీ ఇష్టం. మీ ఎవరికన్నా పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ షార్ప్నర్ కావని కావాలంటే అడగండి, ఒక సెట్ మా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి. కలర్ పెన్సిల్స్ ఉన్నాయి, స్కెచెస్ ఉన్నాయి, క్రేయాన్స్ కూడా ఉన్నాయి.
ఒకసారి చూడండి అందరూ, టైం 4 అయింది కదా, 5:30 కల్లా 5:30 వరకు 90 మినిట్స్ ఓకేనా, టైం చూసుకుంటూ ఉండండి మీరు.